హాయ్ ఫ్రెండ్స్, నేను బి రవి. బేసిక్స్ లాస్, లర్న్ లా అండ్ ఎడ్యుకేట్ యువర్ సెల్ఫ్ అనేటువంటి నా యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు ఒక ఇంపార్టెంట్ వీడియోని చేయాలని, అంటే దీన్ని ఒక 2 పార్ట్స్గా చేయాలని అనుకున్నాను. ముందు పార్ట్ 1 గురించి చెప్తాను. ఇది ముఖ్యంగా సీనియర్ సిటిజన్స్ అండ్ తర్వాత పేరెంట్స్, ఇలాంటి వాళ్ళ యొక్క, అంటే వాళ్ళు ఒక స్టేజ్ అయిపోయిన తర్వాత, వయసు మీరిన తర్వాత వాళ్ళు ఏ రకంగా వాళ్ళ పిల్లలతో, అంటే వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరి మీద ఆధారపడుతున్నారు, ఆధారపడిన వాళ్ళు వీళ్ళని ఏ రకంగా చూసుకుంటున్నారు, దీనికి సంబంధించినటువంటి యాక్ట్ ఏమైనా ఉందా, ఒకవేళ ఆ పిల్లలు సరిగ్గా వాళ్ళని చూసుకోకుండా, వాళ్ళ సంరక్షించ ఉండవాళ్ళను, వాళ్ళను ఆరోగ్య స్థితి చూసుకోకుండా, వాళ్లకు సంబంధించినటువంటి ఖర్చు చేయటువంటి ఆర్థిక వనరులను సమకూర్చకుండా, ఏదో అంటే వాళ్ళకు సంబంధించినటువంటి ఆస్తిని వీరు అనుభవిస్తూ వాళ్ళను ఏదో ఒక ఓల్డ్ ఏజ్ హోమ్ను కానీ ఎలాంటి దాంట్లో కానీ వీళ్ళని పంపిస్తున్నారు అనేటువంటి కొన్ని అనేకమైనటువంటి కాంప్లైంట్స్ ఇప్పుడు వస్తున్నాయి. దీని గురించి దాదాపు మనకు తెలుసు, 2007 సంవత్సరంలోనే ది మెయింటెనెన్స్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ పేరెంట్స్ అండ్ సీనియర్ సిటిజన్స్ యాక్ట్ 2007 వచ్చింది. ఆ తర్వాత కొన్ని సవరణలు కూడా వచ్చాయి. 2019లో కూడా సెపరేట్ ఒక బిల్లు కూడా ప్రవేశపెట్టడం జరిగింది. అయితే ఇక్కడ ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఏంటంటే, ఈ మధ్యలోనే మద్రాస్ హైకోర్టు ఒక ముఖ్యమైనటువంటి సూచన చేసింది. దాంట్లో ఏంటంటే, మామూలుగా మనకు సంబంధించినటువంటి పేరెంట్స్ కానీ సీనియర్ సిటిజన్ కానీ మన కుటుంబంలో ఉన్నప్పుడు వాళ్ళు సంపాదించినటువంటి ఆస్తిని మనకు గిఫ్ట్ రూపంలో కానీ, అంటే ఆ కొడుకులకు కానీ, వాళ్ళ సంతానానికి కానీ, వాళ్ళ కుటుంబ సభ్యులకు కానీ ఆస్తిని సెటిల్మెంట్ చేసుకుంటున్నప్పుడు గిఫ్ట్ రూపేనా కానీ, లేదా సేల్ డీల్ లెక్క కానీ, లేకపోతే వీళ్ళకు వచ్చినటువంటి ఆస్తి వాటా లెక్క ఇవ్వడంలో కానీ ఏదైనా ఇస్తున్నప్పుడు, సెక్షన్ 23 ఆఫ్ మెయింటెనెన్స్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ పేరెంట్స్ అండ్ సిటిజన్స్ యాక్ట్ 2007 అండ్ ఈ అమెండ్మెంట్ యాక్ట్ ఉంది, దానిలో ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలను పరిగణలోకి తీసుకోవాలి. ఎప్పుడైతే ఈ సేల్ డీడ్ చేస్తున్నప్పుడు, లేకపోతే గిఫ్ట్ డీడ్ ఇస్తున్నప్పుడు ఈ సీనియర్ సిటిజన్కి సంబంధించినటువంటి ఆస్తులను వీళ్ళు, అంటే వీళ్ళ సంబంధించినటువంటి చిల్డ్రన్ కానీ, వీళ్ళ ఉన్నటువంటి కుటుంబ సభ్యులు కానీ పంచుకుంటున్నప్పుడు, వాటిని షేర్ చేస్తున్నప్పుడు, అలాంటి సమయంలో తప్పకుండా రిజిస్ట్రేషన్ సమయంలో ఆ రిజిస్ట్రేషన్ డీడ్లో కానీ, సేల్ అంటే సెటిల్మెంట్ డీడ్లో కానీ, ఈ తల్లిదండ్రుల యొక్క, సీనియర్ సిటిజన్ల యొక్క, పేరెంట్స్ యొక్క జీవన భృతి గురించి దానిలో కంపల్సరీ ఒక క్లాజ్ను ఏర్పాటు చేయాలని మద్రాస్ హైకోర్టు చెప్పింది. అంటే వీళ్ళు పంచుకోగానే, ఆస్తిని పంచుకోగానే అప్పుడు ఆ సీనియర్ సిటిజన్స్ కానీ పేరెంట్స్ కానీ అనాథలు లెక్క అయిపోతున్నారు. రాను వాళ్ళ యొక్క సంఖ్య పెరుగుతుంది. చాలా కాంప్లైంట్స్ వస్తున్నాయి. వివిధ కోర్టులకు ఏం కాంప్లైంట్స్ వస్తున్నాయంటే, నా పిల్లలు నాకున్నటువంటి ఆస్తిని మొత్తం తీసుకొని తర్వాత మమ్మల్ని బయటికి నెట్టేశారు, మాకు కనీసం జీవన భృతిని కూడా పెట్టలేకపోతున్నారు, అన్నం పెట్టలేకపోతున్నారు, మాకు కనీసం ఏది చూసుకోలేకపోతున్నారు, మేము అనాథలు అయిపోయినాము, కొందరైతే భిక్షాటన చేసిన పరిస్థితి వస్తుంది అని, చాలా అంటే మేము ఇచ్చినటువంటి ఆస్తులను మళ్ళీ మాకు ఇప్పియండి అని అనేక కోర్టులను ఇండియాలో ఫైల్ చేశారు చాలామంది పిటిషన్స్. దీనిలో 100 మెంబర్స్లో దాదాపు ఒక 40% మాత్రమే ఇలాంటి అవేర్నెస్ ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళ దానిలో ఒక 30% మాత్రమే చేయగలిగారు కాంప్లైంట్స్. అంటే మిగతా 60% వరకు తెలిసి ఉన్న కొన్ని కారణాల వల్ల, కొన్ని ఇబ్బందుల వల్ల వాళ్ళు ఈ వీళ్ళ మీద, అంటే తన ఉన్నటువంటి కొడుకుల మీద కానీ, తమ ఆస్తిని కాజేసినటువంటి కొడుకులు, పిల్లలు, ఎవరైనా పర్లేదు, తమ కుటుంబ సభ్యుల మీద కాంప్లైంట్ ఇవ్వడానికి జంకుతున్న పరిస్థితి వస్తుంది. అలాగే అనాథాశ్రయాల్లో కూడా ఈ కిక్కిరిసినటువంటి జనం రోజు రోజుకు చేరిపోతున్నారు. మరి దీనికి ఎలాంటి సొల్యూషన్ రావాలి, దీనికి సంబంధించినటువంటి చట్టం ఏముందనేది మనకు తెలుసు. ది మెయింటెనెన్స్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ పేరెంట్స్ అండ్ సిటిజన్స్ యాక్ట్ 2007 ప్రకారము, అదేవిధంగా తదుపరి వచ్చినటువంటి అమెండ్మెంట్స్ యాక్ట్స్ ప్రకారము, ఏదైతే ఈ 23 సెక్షన్ ప్రకారం మనం చేయకుంటే, అంటే వాళ్ళకు కల్పించాల్సిన ఏంటి, ఆర్థిక వనరులు కల్పించాలి, వాళ్ళకు కావాల్సినటువంటి అంటే జీవనము మంచిగా వాళ్ళ జీవితాన్ని వాళ్ళు సంతృప్తికరంగా చేసే విధంగా, వాళ్ళ ఆస్తులు తీసుకున్న తర్వాత కూడా వాళ్లకు ఆ ఏదైతే డీడ్ సెటిల్మెంట్ డీడ్ ఉందో, ఆ సెటిల్మెంట్ డీడ్లో తప్పకుండా వాళ్ళు ఇచ్చినటువంటి గిఫ్ట్ కానీ, తర్వాత సేల్ డీడ్ కానీ, పంచినట్టు షేర్ చేసినటువంటి దానిలో తప్పకుండా ఈ క్లాజ్లో
ఉంటే వాళ్లకు ఆ జీవనోపాధి కల్పిస్తున్నాము, ఇంత ఇవ్వగలుగుతున్నామని అలా ఆ సంబంధించినటువంటి డాక్యుమెంట్లో ఏర్పాటు చేయాలి. లేదంటే సంబంధించిన ఆస్తి ఒక ఫ్రాడ్ చేసి వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నట్టో, లేకపోతే వాళ్ళను మోసం చేసి తీసుకున్నట్టో, లేకపోతే వాళ్ళకు ఇన్ఫ్లుయెన్స్ చేసి అంటే భయపెట్టో, లేకపోతే ఇంకో రకంగా సెంటిమెంటల్గా ఎమోషనల్గా తీసుకున్నట్టో అది అవుతుంది అని మద్రాస్ హైకోర్టు చెప్పడం జరిగింది. ఒకవేళ అలా అయితే అది మళ్ళీ రివోకబుల్ అవుతుంది, అంటే మళ్ళీ వాళ్లకు ఆ పేరెంట్స్కు ఆ సీనియర్ సిటిజన్స్కు తిరిగి ఇచ్చే విధంగా ఆ కోర్టు కొన్ని సూచనలు కూడా చేసింది. దీనికి ఇంపార్టెంట్ ఉన్నటువంటి వాల్యూ ఇవ్వాలి. మనకు తెలుసు, మనకు తల్లిదండ్రులు, మన ఉన్నటువంటి సీనియర్ సిటిజన్, మన ఇంట్లో ఉన్నటువంటి సీనియర్ సిటిజన్స్ కానీ మనల్ని ఏ రకంగా చూస్తే, ఎంత ఖర్చు పెట్టి మనం చదివిస్తే, ఎంత వాళ్ళు తమ జీవితాన్ని కూలివ చేసి, లేకుంటే వాళ్ళు ఉద్యోగం చేసి, లేకుంటే వాళ్ళు వ్యవసాయం చేసి మనల్ని చదివిపించినప్పుడు, మనము ఒక రకమైనటువంటి స్థాయిలో ఎదిగినప్పుడు తీరా చివర టైంలో వాళ్ళు సంతోషపడకుండా వాళ్ళని వాళ్ళ సంబంధించిన ఆస్తులన్నింటినీ మనం పంచేసుకొని ఆ ఆస్తుల గురించి కొట్లాడుకొని చివరకు వాళ్ళను అంటే పేరెంట్స్ కానీ సీనియర్ సిటిజన్స్ని కానీ తీసుకెళ్ళడం, అసలు పట్టించుకోకపోవడం, వాళ్ళ ఆరోగ్య స్థితిని కానీ, వాళ్ళ వెల్ఫేర్ని కానీ, వాళ్ళకు ఆర్థిక సంబంధించిన విషయం కానీ కీలకంగా పట్టించుకోకపోవడం, వాళ్ళను ఏదో ఒక రకంగా బ్రతకమని ఏదో ఒక ఓల్డ్ హోమ్ ఏజ్ సంబంధించిన దానిలో తీసుకెళ్ళడము అనేది చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. ఈ విషయంలో ప్రతి వాళ్ళు చేంజ్ చేయాల్సిన అవసరం ఉంది, చేంజ్ కావాల్సిన అవసరం ఉంది. ఒక వీడియో చూశాను టిక్టాక్లో, దాంట్లో ఏముంటుందంటే ఒక లేడీ స్త్రీ ఇంకొక ఫ్రెండ్కి ఫోన్ చేసి మాట్లాడుతుంది. హలో ఎలా ఉన్నావు అంటే బాగానే ఉన్నాను అంటుంది. అన్న తర్వాత మీ అత్తగారు ఎలా ఉన్నారు అని అడుగుతుంది. ఆమెంటుంది, ఏం అత్తగారు అండి, చాలా ఇబ్బంది అవుతుంది, అందుకని ఆమె చేసే గొడవలు, ఆమె ఇబ్బంది పడడము, ఆమెకు ఏదో కొన్ని డిసీజెస్ ఉన్నాయి, అవన్నీ చూసి నాకు నచ్చలేక నేను ఓల్డ్ హోమ్ ఏజ్లో మా ఇంట్లోకి వెళ్ళి వెళ్ళగొట్టి ఓల్డ్ హోమ్ ఏజ్లో చేర్పించాం, ఇప్పుడు మనం చాలా హ్యాపీ ఉన్నాం అని నేనైతే నా కుటుంబం చాలా హ్యాపీ ఉందని ఆమె చెప్తుంది. ఆమె చెప్తూ మళ్ళీ ఈమెను అడుగుతుంది, మీ అత్తగారు ఎలా ఉన్నారంటే నేను ఆమె ఓల్డ్ హోమ్ ఏజ్లో పెట్టడానికి నేనెవరు, ఆమె ఇంట్లోకి వచ్చి నేను ఉంటున్నాను, ఆమె ఉంటేనే నేను ఆమెకు సేవ చేస్తేనే నాకు మంచి జరుగుతుందని ఈమె చెప్పడం జరిగింది. అంటే వాళ్ళ థింకింగ్స్ అంటే ఎలా ఉన్నాయి ఈ విధంగా, అంటే వాళ్ళని ఏ విధంగా చూసుకోవాలనే మీదనే ఈ మెయింటెనెన్స్ యాక్ట్ సంబంధించినటువంటి పేరెంట్స్ అండ్ సీనియర్ సిటిజన్ యాక్ట్ 2007 గురించి మనం తెలుసుకోవాలి. ఇక్కడ ముఖ్యంగా మద్రాస్ హైకోర్టు ఏం చెప్పిందంటే, రిజిస్ట్రేషన్ చేసేటువంటి అంటే ఈ ల్యాండ్స్ కానీ ఈ గిఫ్ట్స్ కానీ ఇలాంటి వాళ్ళు తల్లి దగ్గర నుంచి పంచుకున్నప్పుడు కానీ ఆ వాటి సంబంధించిన సేల్ డీడ్స్ కానీ గిఫ్ట్స్ కానీ అన్న రిజిస్ట్రేషన్ చేస్తున్నప్పుడు తప్పకుండా రిజిస్టర్స్ కూడా ఈ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. సీనియర్ సిటిజన్స్ కానీ పేరెంట్స్ కానీ లబ్ధి పొందాలి, అంటే వాళ్లకు సంతృప్తిగా వాళ్ళు జీవించే విధంగా వాళ్లకు వనరులు కల్పించిన తర్వాతనే వీళ్ళు ఆస్తులు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని, దాన్ని కంపల్సరీ రిజిస్ట్రేషన్ సంబంధించిన ఆఫీసులో ఆ డాక్యుమెంట్లో ఆ క్లాజులు చేర్చాలని వీళ్ళకు ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది మద్రాస్ హైకోర్టు. ఇంకా చెప్పాలంటే దీనికి సంబంధించిన ఇంకా ముఖ్య అంశం ఏంటంటే, ఇంతకుముందు 2007లో వచ్చిన యాక్ట్లో ఒక 10,000 వరకే లిమిట్ పెట్టారు వీళ్ళంటే పేరెంట్స్ ఒక 10,000 ఇస్తే సరిపోతుంది, వాళ్ళ ఆరోగ్యం వాళ్ళు చూసుకుంటారు, తర్వాత వాళ్ళకి ఇవ్వచ్చు అంతే అని అప్పుడు పెట్టారు. కానీ ఇప్పుడు తర్వాత అమెండ్మెంట్ యాక్ట్లలో వచ్చింది ఏంటంటే 10,000 అనేది అది మినిమం కిందనే పోతుంది, దానికంటే వాళ్ళకు సంబంధించిన అన్ని అంశాల్లో ఏదైనా తీవ్రమైనటువంటి వ్యాధి వచ్చినా ఏదైనా వాళ్ళు కనీసం ఒక డిగ్నిటీ అనేది కావాలి. ఏదో మనం అన్నం పెడుతున్నాము, వాళ్ళు తింటున్నారు, ఆ పక్కన ఏదో రూమ్లు వేసాము తింటున్నారు, వాళ్ళకి ఏమి సదుపాయం లేకుండా ఇచ్చే పరిస్థితి రాకూడదని డిగ్నిటీగా మన తల్లిదండ్రులను మన సీనియర్ సిటిజన్స్ మన ఇంట్లో ఉన్న వాళ్ళని గౌరవించగలిగితే, ఒక డిగ్నిటీని వాళ్ళకి కలిగించగలిగితే దే విల్ ఫీల్ హ్యాపీ అనేది మనం గుర్తుంచుకోవాలి. ఇది చాలా ముఖ్యమైనటువంటి చట్టం. దీంట్లో ఈ చట్టంలో ఇంతకుముందు 2007 కంటే ఆ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎవరు ఎక్కువ పట్టించుకో, తర్వాత వచ్చినటువంటి అనేక మార్పుల వల్ల తర్వాత అమెండ్మెంట్స్లో ఏమని చెప్పారంటే, ప్రతి పోలీస్ స్టేషన్లో డైరెక్ట్ ఆ సీనియర్ సిటిజన్స్ కానీ పేరెంట్స్ కానీ తమ పిల్లల్ని సరిగా చూసుకోవట్లేదని చెప్పేసి కాంప్లైంట్ ఇవ్వచ్చు. దాని మీద పోలీస్ సంబంధించినటువంటి ఎస్హెచ్ఓ గారు అంటే ఆ స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తప్పకుండా కేసు రిజిస్టర్ చేయాలి. అదేవిధంగా దీని పనిష్మెంట్స్ ఉంటాయి. ఎట్లా అంటే దాదాపు 1 మంత్ నుంచి ఫస్ట్ దానికి 1 మంత్ ఇవ్వడం, అంటే ఒక్కొక్క ల్యాబ్స్ ఒక్కొక్క సంబంధించినటువంటి ప్రాబ్లం, ఒక రోజు నాకు ఇలా అన్నం పెట్టలేదు, నాకు చాలా
మెంటలీ ఫిజికల్లీ తర్వాత అన్ని రకాలుగా నన్ను ఇబ్బంది పెడుతున్నారు, మా ఆస్తులు తిన్నారు అని చెప్పి ఆమె ఇస్తే దానికి సంబంధించింది ఒక వారెంట్, దానికి సంబంధించిన ఒక పనిష్మెంట్, మళ్ళీ ఇంకా నెక్స్ట్ ప్రాబ్లం వచ్చింది అనుకోండి మళ్ళీ దానికి సంబంధించిన వారెంట్, దానికి సంబంధించిన మళ్ళీ జైలు శిక్ష, ఇలా ఉంటుంది. దాదాపు 3 మంత్స్ టు 6 మంత్స్ వరకు జైలు శిక్ష, తర్వాత 10,000 ఫైన్ విధిస్తున్నారు. అదేవిధంగా ఈ రెండు కూడా విధించేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా ఈ ఇప్పుడు ఉన్నటువంటి కొత్త న్యూ అమెండ్మెంట్ బిల్స్లో, తర్వాత యాక్ట్లో ఏం చెప్తున్నారంటే పోలీస్ వారు కంపల్సరీ కంప్లైంట్ తీసుకోవాలి పేరెంట్స్ దగ్గర. అదేవిధంగా పోలీస్ స్టేషన్లో సీనియర్ సిటిజన్స్, తర్వాత పేరెంట్స్ సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ను తీసుకోవడానికి, కంప్లైంట్స్ తీసుకోవడానికి ఒక సెపరేట్ ఒక ఆఫీసును ఉంచాలి. తర్వాత జిల్లాకు ఒక సంబంధించినటువంటి ఒక పోలీస్ యూనిట్ ఉండాలి. తర్వాత దానికి ఎప్పటికప్పుడు వాళ్ళ సమస్య తీర్చుకోవడానికి ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఉండాలని ఈ యాక్ట్ ద్వారా మనకు తెలుస్తుంది. అయితే ఈ యాక్ట్ సంబంధించిన అంశాలు నేను తర్వాత చెప్తాను, బట్ ఇట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్, మానవత్వంతో ఆలోచించండి, తర్వాత మీకు ఎదిగిన విధానం ఆలోచించండి, తర్వాత మీరు చేస్తున్న ఉద్యోగం గురించి ఆలోచించండి. చాలా మీకు నెక్స్ట్ జనరేషన్ చూడండి, నీ పిల్లలు రేపొద్దున మళ్ళీ మీరు కూడా ఒక ఏజ్లో వస్తారు, ఒక సీనియర్ సిటిజన్ అవుతారు, అప్పుడు నీ పిల్లలు నిన్ను మళ్ళీ ఆ రకంగా అంటే ఆ విధంగా అంటే మిమ్మల్ని మీ సంబంధించిన ఆస్తులన్నీ వాళ్ళు గుంజుకొని వాళ్ళన్నీ పంచుకొని మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి వాతావరణ స్థితిని మీరు తెచ్చుకోవద్దు. ఎందుకంటే మీరు మీ తల్లిదండ్రులను కరెక్ట్, మీ పేరెంట్స్ని మీ సిటిజన్ను కరెక్ట్ చూసుకోగలిగితే వాళ్లకు ఒక డిగ్నిటీని ఇచ్చే విధంగా మీరు ఆమెను, వాళ్ళ పేరెంట్స్ కానీ తల్లిదండ్రులను కానీ సీనియర్ సిటిజన్లు కానీ మనం పొంది వాళ్ళకి ఇవ్వగలిగితే అంతకంటే ముఖ్యమైనది ఏం లేదు. అది ముఖ్యమైనది. ఇలా చేయని వాళ్ళ కోసం ఈ యాక్ట్ రూపొందించబడింది. దీనికి సంబంధించిన అమెండ్మెంట్స్ కూడా చాలా, తర్వాత క్లిష్టమైనటువంటి పనిష్మెంట్స్ కూడా వచ్చాయి. నాకు తెలిసిన ఒక మిత్రుడు నేను చూస్తున్నాను, అతను ఒక వాళ్ళ పేరెంట్స్ సంబంధించి ఎంత ఇబ్బంది చూశాడంటే చాలా ఎక్స్పెక్ట్ చేయని విధంగా. అసలు నేనే ఒక్కోసారి చూశాను, అంత ఎంత అతను చేసేటువంటి ప్రొఫెషన్ చాలా పెద్దది, అయినా వాళ్ళ తల్లిదండ్రులను ఎంత బాగా అంటే ఇటు హెల్త్ పరంగా కానీ వాళ్ళని ఒక గాడ్ లెవెల్లో చూసుకుంటాడు. అది చూస్తేనే నాకు చాలా అసలు మన ఒళ్ళు గగురు పొడిచినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ఒక తల్లిదండ్రులు ఇంత బాగా చూసుకున్నటువంటి వ్యక్తి చాలామంది ఈ ఇందులో ఒక అతను చాలా గొప్పవాడని అనిపిస్తుంది. అలాంటి వాళ్ళు కూడా మనం కూడా ఆ పరిస్థితి ఇంకా వేరే పరిస్థితిలో దిగజారకుండా ఇలాంటి వాళ్ళని కూడా ఆదర్శం తీసుకోండి, వాళ్ళను చేసుకోండి. మనం తల్లిదండ్రులు మనం లేకుండా మనం లేము. తర్వాత ఈ యాక్ట్ వరకు పోయేటువంటి పరిస్థితి మనకు రావద్దు. ఈ యాక్ట్కి సంబంధించినటువంటి అన్ని అంశాలు నేను నెక్స్ట్ పార్ట్2లో చెప్తాను. ఏ సంబంధించింది ఎలా చూడాలి వాళ్ళను, వాళ్ళు ఏ రకంగా ఏదో అనాథాశ్రమానికి పంపించడో, లేకపోతే వాళ్ళు చచ్చిపోయే పరిస్థితుల్లో మన ఇంట్లో కూర్చొని ఏం మనకి ఏం వాళ్ళకి ఏ సదుపాయాలు కల్పించకుండా వాళ్ళకి ఏం డిగ్నిటీ లేకుండా వాళ్ళను ఏదో మన ఇంటికి ఎవరో వస్తే వాళ్ళకు ఏదో బెగ్గింగ్ లేక వేసినట్టు కాకుండా మానవత్వంతో ఆలోచించండి. తర్వాత ఒక డిగ్నిటీ ఇవ్వండి వాళ్ళకు. వాళ్ళకు ఏ రకమైనటువంటి అనారోగ్యం కలిగినా వాళ్ళకి ట్రీట్మెంట్ చేయించండి. వాళ్ళు మనలోని సభ్యులే. వాళ్ళ సంబంధించినటువంటి ఆస్తులు కాకుండా వాళ్ళలోని ఉన్నటువంటి తెలివిని, వాళ్ళలో ఉన్నటువంటి జీన్స్ ద్వారా వచ్చినటువంటి ప్రతి విషయాన్ని మనం వాళ్ళ ద్వారా నేర్చుకున్నాం, వాళ్ళ నుంచి వచ్చినాయి ఇవన్నీ. వాళ్ళను గౌరవించండి, తల్లిదండ్రులను గౌరవించడంలో తప్పలేదు. ప్రతి విషయంలో అందరూ తప్పకుండా ఈ ఇష్యూని మీరు అందరూ తీసుకెళ్ళండి, షేర్ చేయండి. నెక్స్ట్ ఇదే పార్ట్2లో ఒకవేళ ఇలా చేయని వారికి, ఈ ఆస్తులు పంచుకొని వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టిన వాళ్ళకి తప్పకుండా పనిష్మెంట్ ఉంటుంది. దీని విషయంలో కూడా రీసెంట్గా పేరెంట్స్కు ఇబ్బంది పెట్టిన వాళ్ళకు కొన్ని పనిష్మెంట్ ఇచ్చిన కోర్టులు కూడా ఉన్నాయి. అది కూడా నేను రెఫర్ చేస్తూ ఆ యాక్ట్ సంబంధించింది నెక్స్ట్ 2వ వీడియోలో నేను చెప్తాను. ఐఎమ్ వెరీ హ్యాపీ ఈరోజు చెప్పినందుకు. ఈ యాక్ట్ సంబంధించిన కూడా ప్రతి ఒక్కరు నేర్చుకోవాలి. ఎందుకు నేర్చుకోవాలంటే అది మన రెస్పాన్సిబిలిటీ. ఆ రెస్పాన్సిబిలిటీ జీవితార్థం మనం తీసుకోవాల్సిందే. వాళ్ళు పూర్తిగా సంతోషంగా డిగ్నిటీగా జీవించాలంటే మనమే ఆధారం. ప్రతి పేరెంట్, ప్రతి సీనియర్ సిటిజన్ తన ఒక ఇంట్లో డిగ్నిటీగా జీవించాలి. తన వాళ్ళు ఇచ్చినటువంటి బ్లెస్సింగ్సే మనకు యూజ్ అవుతాయని గుర్తు చేస్తూ అందరికీ నమస్తే తెలుపుతూ నెక్స్ట్ వీడియోలో మనం కలుద్దాం. మీరందరూ నేను చెప్పిన దానికి నా వాయిస్ని మీరు అంగీకరిస్తే తప్పకుండా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీరేమైనా కామెంట్స్ పెడితే నా కామెంట్ బాక్స్లో పెట్టండి. ఇది లీగల్ సంబంధించిన ఇష్యూ. ఆ లీగల్ సంబంధించిన యాక్ట్ గురించి, దానికి ఒక్కొక్కటి ఒక్కొక్క సెక్షన్ ఎలా ఉంది, దానికి సంబంధించిన ఇష్యూస్ ఏందనేది నేను చెప్తాను. దీని గురించి ఇద్దరు ముగ్గురు అడిగారు చాలా, అసలు ఇది నిజంగా యాక్చువల్గా కేసు చేయొచ్చా,
ఎలా ఉంటుంది అసలు యాక్ట్ ఈ యాక్ట్ ఏంది సంబంధించిందని. కానీ నేను ఇంట్రడక్షన్లీ కోసం ఇవ్వడానికి ఈ వీడియో చేశాను. నేను సెకండ్ పార్ట్లో తప్పకుండా యాక్ట్ గురించి మొత్తం చెప్తాను, ఎప్పుడు ఎనాక్ట్ అయింది ఇక్కడ ఇండియాలో, ఏ రకంగా ఎందుకు వచ్చింది ఈ ప్రాబ్లం, ఇప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి అధికారాలు ఏంటి, ఒకవేళ వాళ్లకు మనం ఇవ్వకుంటే, మనము ఏదైనా మన చేయకుంటే, వాళ్ళు ఇచ్చినటువంటి ఆస్తులన్నీ మనము తినేసి వాళ్ళను మాత్రం అనాథగా వదిలిపెడితే జరిగే పరిణామాలు ఏంటి, కేసులు ఏంటి, లీగల్గా తీసుకునే యాక్షన్స్ ఏంటి అనేది నేను నెక్స్ట్ చెప్తాను. దయచేసి ఈ వీడియోను అందరూ లైక్ చేస్తారని, షేర్ చేస్తారని కోరుకుంటూ ముగిస్తున్నాను. జై హింద్.